మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జటోత్ హుస్సేన్ నాయక్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బానోద్ శంకర్ నాయక్ నిర్వహించిన మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ప్రజల వద్దకు వెళ్లి పరిష్కరించేది ఏమీ లేదని, మళ్లీ భూ కబ్జాలకు పాల్పడేందుకు ఎక్కడ భూములున్నాయని తెలుసుకునేందుకు ఈ పర్యటన చేస్తున్నారని ఆరోపించారు. మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామంలో అనేక సమస్యలున్నాయని, అవి పరిష్కరించకుండా గ్రామ గ్రామాన తిరిగి ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి ఊరూరా అధికారులను పట్టుకొని పోవడం, అధికారులను పట్టుకొని పోయి ప్రతిపక్షాన్ని తిట్టడం, ఇక అతను బీజేపీ మీద ఇరుచుకోబడతాడు. ఇక బీజేపీ అంటే ఎవరు ఉంటారు? ఈ మౌపాదిలో అతన్ని మాట్లాడేది ఏదైనా తప్పుంటే ఎదిరించింది నేను, భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇక తిట్టడం మొదలు పెడతారు. శంకర్ నాయక్ గారు, మీరు చేసిన 7 సంవత్సరాల్లో చేసిన పురోగతి ఏంది? మీరు ప్రజలకు చేసిన ఒరగబెట్టింది ఏంది? ఏ మండలాల్లో ఏ గ్రామాల్లో మీరు చేసిన పనులేంటి? ఏమైనా కొత్త ఇల్లు ఇచ్చిరా? చూడ్డానికి ఏమైనా కొత్త పెన్షన్లు ఇచ్చిరా? ఏమైనా కొత్త రేషన్ కార్డులు ఏమైనా యాడ్ చేసిరా? ఈ 7 సంవత్సరాల కాలంలో మీరు వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి పేరు మీద దాదాపు బోర్డు అంత కరప్షన్ చేసి మీరు మీ నాయకుడు, వాళ్ళకు సంతకం చేయాలన్న డబ్బులు అడుగుతున్నారు మీరు. లేదు నా పార్టీ కార్యకర్త అయితేనే ఇస్తా అని మాట్లాడుతున్నారు. ఒకరిద్దరికి అలా కూడా సంకేతాలు, వాళ్ళ నాయకులు వచ్చి వాళ్ళు కొన్ని డబ్బులు తిని ఆ మండల స్థాయి నాయకులు తింటే ఆ తిన్నాక మిగిలితే ఇతనికి కొంచెం పంపిస్తే ఇతను ఆ తర్వాత సంతకాలు చేస్తుండు. ఇక ఆరోగ్యశ్రీ పరిస్థితి అయితే దారుణం. నేను ఇవాళ కూడా కొన్ని అనేక కారణాలతో మంచాన పడ్డారు ప్రజలు. ఇవన్నీ మీకు కలిపియట్లే, మీరేదో ఒరగబెట్టి ఈ మౌపాదిని బాగా ఉద్ధరించి ప్రజల గోస చూడడానికి పోతున్నావా, ప్రజల మేలు చేయడానికి పోతున్నావా అనేది మీరు చూస్తూ గ్రహించాలి. సిగ్గుండాలి మీకు కొంచెమైనా. ఈ 7 సంవత్సరాల కాలం ఒక పని చేయక ఉల్టా ప్రతి గ్రామంలో శంకర్ నాయక్ అనే పేరు చెప్తే ఆడవాళ్ళు చెప్పు పట్టుకునే పరిస్థితి ఉంది. చెప్పు పట్టుకొని తిరుగుతారు, నిలబడతారు, అధికారులను పెట్టుకొని పోలీసులను అడ్డంగా పెట్టుకొని ఆడ ఉన్న నాయకులను అందరినీ కట్టడి చేసి ప్రతిపక్షాన్ని ఎవరు రానియకుండా నీ భజన పాడే నలుగురు దొంగలను పెట్టి అధికారికి పనులు చేయడానికి పోవడం వదిలేసి నీకు కావాల్సిన 4 పాయింట్లు మాట్లాడుకుంటావు, కనీసం వాళ్ళ వినతి పత్రాలు వారి కష్టాన్ని కూడా చూడవు. నాకు ఈ కష్టం ఉంది, నా గ్రామంలో ఈ ప్రాబ్లం ఉందని చెప్తా అంటే లాస్ట్ చూస్తా అంటాడు. ఎదుటి వాళ్ళు ఎవరిని మాట్లాడనియడు, మధ్యలోనే ఆర్డర్ చేస్తాడు, లేచి ఉరుకుతాడు. దానికి కొన్ని నిదర్శనాలు కూడా ఉన్నాయి. మౌబాట్ టౌన్లో అయితేంది, నెల్లికుదురులో అయితేంది, మీ గూడూరులో కూడా ఆ నుండి మీ మా ఊరు మా ఎమ్మెల్యే మా దగ్గర ఎమ్మెల్యే ఎవడు లేడు, మా ఊరికి ఎవరు ఎమ్మెల్యే లేడు, ఏదైనా పని చేసిన నాదుడు లేడు, కాబట్టి మా ఊరికి మీరు రావద్దని కూడా కొన్ని మండలాలు కొన్ని గ్రామాల్లో బహిష్కరించారు. అయినా సిగ్గు లేకుండా పోలీసులను కొన్ని చోట్ల అక్కడ నుండి ఎదిగిపోవడం, మళ్ళీ ఇంకో దగ్గర పోవడం, నీకు సిగ్గు అనిపిస్తలేదా? నీవు చేతనైతే ప్రతి కార్యకర్త కలువు, ప్రజలను కలవండి. మీ కష్టం ఏదో చేసి ముందు పేపర్ తీసుకోండి, వాళ్ళ వినతి పత్రం తీసుకోండి. కొన్ని చోట్ల నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, 7 సంవత్సరాలు పోలీస్ చేసింది మీరు, మీ దొరగారు కేసీఆర్ గారు పోలీస్ చేసింది చాలాగా, కొత్త పొడవడానికి వస్తురా? ఇంత ఎందుకు? మొన్న పంట నష్టపోయి ఆగమైదురు, ఏ టీఆర్ఎస్ నాయకుడైనా అధికార పార్టీలో మీరున్నారు, అరే మేము ప్రతిపక్షంలో ఉన్నాం బాసు, మేము ఎక్కడ తప్పు ఉంటే అడగడమే మా బాధ్యత ప్రజల తరఫున. అయ్యి నువ్వు స్వీకరించి ప్రజలకు పనిచేయాలి. ఎక్కడ అన్యాయం జరిగింది వీళ్ళు అడుగుతున్నారు, నిజం ఎంత అబద్ధం ఎంత చూసుకొని పోయి మీ దగ్గర చేతులు అధికారులు ఉన్నారు, ప్రతి గ్రామంలో మీ కావలసిన కార్యకర్తలు ఉన్నారు,
మీరు అడగచ్చు, మీరు అడిగి వాళ్ళని మాట్లాడి వాళ్ళ బాధ ఎందుకు తెలుసుకొని అది తీరిస్తే మంచోడు. అది వదిలేసి నువ్వు నాకు తెలిసి ఆ గ్రామాల అధికార అధికారికంగా తిరుగుతున్నావు అంటే మళ్ళీ ఏదో కబ్జా చేయడానికి నువ్వు కూనుకున్నావు అని అర్థమైంది. అది ప్రజలు అది భయపడి నువ్వు నా ఊరికి రావద్దు అంటున్నావు. నువ్వు మా ఊర్లో వస్తే ఇక్కడెక్కడ నువ్వు 170 ల్యాండ్ ఉందో, గరిబోళ ల్యాండ్ ఉందో, ఇది ఉన్నదే ట్రైబల్ ఏరియా బాస్, ఇది అన్నీ అయ్యే ఉంటే ఎక్కువ వాళ్ళకి పట్టాలు ఇవ్వడం పోయి ఈడ ఏడ పేరు పెట్టి ఈడ బాబునాల జెండాలో గుంజుకున్నాడో భూమి. ఏది మెడికల్ కాలేజ్ పేరు మీద మాఫియా జరిగిందిగా, నెల్లకుదురులో కూడా దోపిడీ జరిగిందిగా, కేసవంతరావు కూడా భూమి గుంజుకున్నాడుగా, ఇలా ఎన్ని చోట్ల నువ్వు నీ బినామీలు పెట్టుకొని ఈ టీఆర్ఎస్ ఆగడాలు ఇలా చేసుకుంటూ నువ్వు మా ఊరు మా ఎమ్మెల్యే పేరు పెట్టడానికి కూడా అర్హుడి కాదు. నీకు టైం ఉంది, నీకు నెక్స్ట్ నువ్వు మా ఊరు మా ఎమ్మెల్యే కాదు వస్తు నేను ఖచ్చితంగా ఈ ఊరు నుండి నువ్వు శని కానీ అని ఈ శని కానీ బయటికి పంపించాలని ఆల్రెడీ ప్రజలు గ్రహిస్తున్నారు, మేము చూస్తున్నాం కదా. నేను మీలాగా తిరుగుతూనే ఉన్నాను.